హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. నాగ చైతన్య, సమంత. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో చక్కని యువ కపుల్. వీళ్ళని చూసి అందరికీ ప్రేమ అంటే ఆసక్తి పెరిగింది. నిజానికి ఇద్దరు సినిమా ప్రపంచం నుంచే వచ్చిన వాళ్ళే. అలాగే ఒకరు ఒక సూపర్ స్టార్ కొడుకైతే మరొకరు ట్రెండింగ్ హీరోయిన్. వీళ్ళిద్దరి పెళ్ళి మొదట్లో ఏదో రూమర్ అనుకున్నారు. యూట్యూబ్ ఛానల్స్లో వస్తుంటే దీన్ని తీవ్రంగా చాలామంది ఖండించారు. కానీ అసలైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తప్ప. కానీ పెద్దల్ని ఒప్పించి వాళ్ళ ప్రేమని పెళ్లి బాట పట్టించారు సమంత, నాగ చైతన్య. అయితే వీళ్ళిద్దరూ ఇరు మతాల వారికి చెందిన వారు అయి ఉండడంతో అటు హిందూ మతానికి తగ్గట్టుగా ఇటు క్రైస్తవ మతానికి తగ్గట్టుగా వాళ్ళ ఇరుదూరి పెళ్లిళ్ళు ఏమాయా చేశావే సినిమా టైప్లో జరిగింది. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళని చూసి ఇన్స్పైరింగ్గా ఇంకొక యువజంట వచ్చింది. వాళ్ళు ఎవరు కాదండి, కన్నడకి చెందిన చిరంజీవి సర్జా మరియు మేఘనా రాయ్. వీళ్ళిద్దరికి ఒక మంచి స్పెషాలిటీ ఉంది. ఈ వీడియో ఇప్పుడు కన్నడ వాళ్ళ గురించి పెడుతూ మనకెందుకండి తెలియడం అంటే, ఈ వీడియో చివరిలో మీకే తెలుస్తుంది ఆ స్పెషాలిటీ ఏంటో. అయితే వీళ్ళిద్దరి ప్రేమ కథ చాలా చిత్రంగా ఉంది. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడే మంచి మంచి సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న యువ హీరో, యువ హీరోయిన్. అయితే వీరిద్దరూ ప్రేమించుకున్న విషయం పెద్దలకి దగ్గర తీసుకువెళ్తే పెద్దలు మొదటగా అంతగా ఒప్పుకోలేదు. ఆ తర్వాత వాళ్ళని ఒప్పించే వరకు వెయిట్ చేయాలని దాదాపుగా 6 ఏళ్ళు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రేమ పెళ్లిదారి పట్టడం మొదలైంది. అక్టోబర్ 2017 ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక 2018 ఇవాళ వాళ్ళ పెళ్ళి చాలా ఘనంగా జరగబోతోంది. ఇక మేఘనా రాయ్ క్రైస్తవ మతానికి చెందిన ఆమె అయితే సర్జా హిందూ మతానికి. అదేనండి, మన పెళ్లి కొడుకు చిరంజీవి సర్జా హిందూ మతానికి చెందినవాడు. అయితే వీళ్ళిద్దరి పెళ్ళి అటు హిందూ మతంలోనూ అటు క్రైస్తవ మతంలోనూ సేమ్ మన శామ్ చైతు లాగానే జరిగింది. అయితే వీళ్ళ పెళ్ళి చాలా ఘనంగా జరిగినందుకు గాను అక్కడ కన్నడ ప్రముఖులందరూ వచ్చారు. వీళ్ళ పెళ్ళికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. సుమలత, ఇంకా పలువురు తెలుగు, తమిళ్ మరియు కన్నడంలో కామన్గా నటించే నటీమణులందరూ వీళ్ళ పెళ్ళికి రావడం విశేషం. ఇందాక వీడియో చివరిలో స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ అబ్బాయి చిరంజీవి సర్జా ఎవరో కాదండి, మన తెలుగు యాక్టర్ అర్జున్ ఉన్నాడు కదా, అదేనండి మన ఒకే ఒక్కడు అర్జున్. అతనికి స్వయానా సొంత మేనల్లుడు. అందుకని వీళ్ళిద్దరి ప్రేమకి అర్జున్ కూడా సపోర్ట్ చేసి పెద్దల్ని ఒప్పించి పెళ్లిదాకా తీసుకొచ్చాట. అందుకని ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయింది. మరి మీరు కూడా ఈ యువజెంట్కి కంగ్రాచులేషన్స్ చెప్పండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పండి. ఎలా చెప్పాలి? కామెంట్ రూపంలో చెప్పాలి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.